నమస్తే వెల్కమ్ టు వీజీ న్యూస్ లక్ష్యం సమాజహితం బుల్టెన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సర్కారు బడులలో పుస్తకాల పంపిణీ డాక్టర్ కిరణ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అందజేత. రసబసగా మారిన చౌటుప్పల్ సహకార మీటింగ్, బీజేపీ వారిని బట్టలుడదీసి కొడతా అన్న మంత్రి. గోదావరి ఖనిలో సింగరేణి కార్మికుల అర్ధనగ్న ప్రదర్శన, జీవో 22ను అమలు చేయాలని డిమాండ్. యాలాలలో కోటి బతుకమ్మ చీరల పంపిణీ, పాత పెన్షన్ దారులకు కార్డులను అందజేసిన ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి. ఇక డీటెయిల్ చూస్తే, నిర్మల్ జిల్లాలోని డాక్టర్ కిరణ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ముతోల్ చించాల ఎడ్జిట్ బోరిఘామ జిల్లా పరిషత్ హైస్కూల్లోని విద్యార్థులకు ఉచితంగా నోటు పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీఈఓ రవీందర్ రెడ్డి హాజరయ్యారు. తను విద్యార్థించిన గడ్డపై ప్రభుత్వ పాఠశాలలో విద్యాభ్యాసం చేస్తున్న బడుగు బలహీన వర్గాల విద్యార్థులు విద్యార్థులకు ఒక పాఠ్యపుస్తకం తప్ప ఎలాంటి టీచింగ్ ఎయిడ్స్ లేవు. మన ప్రైవేట్ పాఠశాల చదివే పిల్లలకు స్టడీ మెటీరియల్స్, డిఫరెంట్ సిరీస్, డిఫరెంట్ జామెట్రీ బాక్స్లు అవసరం లేకుండా తల్లిదండ్రులు పాఠ్యపుస్తకాల విక్రయశాలకు వెళ్ళి అనవసరమైన కొన్ని వాళ్ళ బ్యాగులను పరుగు చేసుకున్నారు. ఈ సందర్భంలో కనీసం ప్రభుత్వ పాఠశాల చదివే విద్యార్థులకు ప్రభుత్వం అందించే ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్స్, బెడ్డే మీల్, వీటికి తోడు డైలీ ప్రాక్టీస్ చేసుకోవడానికి నోట్ బుక్స్ ఉండడం వల్ల విద్యార్థుల్లో ఎలాంటి ఆత్మ న్యూనత భావం ఉండదన్న ఒక మంచి తలంపుతో, పిల్లల మీద ఉండే మమకారంతో డాక్టర్ కిరణ్ ఫౌండేషన్ డాక్టర్ కిరణ్ గారు చాలా పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రమాన్ని అడగగానే విలువైన సమయాన్ని కేటాయించినటువంటి మన ముఖ్య అతిథి నిర్మల్ జిల్లా డీఈఓ గారు రవీందర్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెబుతున్నాము. అండ్ ఈ పాఠశాల యొక్క హెడ్ మాస్టర్ గారు, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు నా యొక్క వినపాన్ని అందించి ఈ కార్యక్రమానికి సహకరించినందుకు ఎంతగానో కృతజ్ఞతగా తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి గౌరవ అతిథులుగా వచ్చినటువంటి ఎంఈఓ విశేష సార్ గారు, లైన్స్ అండ్ సుభాష్ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలాగే వేదికను అలంకరించినటువంటి పెద్దలు సర్పంచ్ రాజేంద్ర వెంకటరెడ్డి గారు, శ్రీనివాస్ గారు, ఉప సర్పంచ్ సంజీవ్ గారు, గ్రామ పెద్దలు రోల రమేష్ గారు అండ్ సుదర్శన్ గారు, వీరందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ వ్యవసాయ సహకార సంఘ గోడ నిర్మాణ కార్యక్రమం రసబసగా మారింది. కార్యక్రమంలో మధ్యలోనే మంత్రి జగదీశ్వర్ రెడ్డి మైకు తీసుకుని బీజేపీ వాళ్లను బట్టలు ఊడదీసి కొడతా అని దూషించాడు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో రైతు బంధు కళ్యాణ లక్ష్మి రైతులకు 24 గంటల కరెంట్ ఇస్తున్న ఘనత కేసీఆర్దే అన్నాడు. ఆయన మాట్లాడుతున్న క్రమంలో స్టేజ్ మీద ఉన్న బీజేపీకి పార్టీకి సంబంధించిన సహకార సంఘ డైరెక్టర్లు వ్యతిరేకించారు. ఇది పార్టీ కార్యక్రమం కాదు, రైతులకు సంబంధించిన కార్యక్రమని, ఇక్కడ ఇలాంటి రాజకీయాలు మాట్లాడొద్దు అంటూ బీజేపీకి చెందిన సహకార సంఘ డైరెక్టర్లు వారించారు. ఈ క్రమంలోనే బీజేపీ పార్టీకి సంబంధించిన ఇద్దరు డైరెక్టర్లని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పక్కనే ఉన్న మంత్రి జగదీశ్వర్ రెడ్డి మైక్ తీసుకుని బీజేపీ వాళ్ళని బట్టలిప్పి కొడతానని, రండిరా చూసుకుందామని బీజేపీ సహకార సంఘ డైరెక్టర్లకు స్టేజ్ పై నుంచే మంత్రి వార్నింగ్ ఇచ్చారు.
రైతు ప్రతినిధిగా మీరందరూ కూడా దీన్ని ఏకీపించాలని చెప్పి సందర్భంగా ఉండొచ్చు. మరి మంత్రి గారిని మాట్లాడవచ్చు చెప్పొస్తున్నాం. ఓకే సరే కూర్చో. తప్పనిసరి వేదిక వచ్చినప్పుడు చెప్తామండి, చెప్తాం. వేదిక వచ్చినప్పుడు మొరాడమ్మ మాట్లాడమని కూర్చోండి. ఇవాళ భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, తెలంగాణ రాష్ట్రంలో ఏం జరిగింది, ఈ మొన్నాళ్ళ నాయకత్వంలోనే బండరంగ రాజ్యం జరిగితే కరెంటు ఎంత ఏడ్చడం, మంచిల కొరకు ఎంత ఏడ్చడం, అమ్మాయిలకు పువ్వరెడ్డలేక ఎంత ఏడ్చడం, ఈ మొన్నాళ్ళ రాజ్యంలోనే కదా, ఈ మొన్నాళ్ళ కదా ఏది నిన్నడు కనుక ఇవాళ బీజేపీలో చేరి ఈ తెలుగు నాశనం చేద్దామని, తెలంగాణ నాశనం చేద్దామని అవతల దేశాన్ని నాశనం చేస్తున్న మోడీ సంఘటన చెప్పినప్పుడు ఇక్కడ మాట్లాడతారా? మీకు ముఖాలు ఉన్నాయా ఇలా మాట్లాడటానికి? ఏముందిరా గుజరాత్ లో, గుజరాత్ లో ఇవాళ ఆరు గంటలు అంటే 6 గంటలు వేస్తున్నారు కరెంట్. అది కూడా మీటర్లు ఉన్నాయి రైతుల గుర్తు పెట్టుకొని మొత్తం ప్రభుత్వం గుజరాత్ వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో సింగరేణి వ్యాప్తంగా 25,000 మంది కాంట్రాక్టు కార్మికులు తమ 15వ పరిష్కరించాలని 15వ రోజు నిరవధిక సమ్మెలో పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని ప్రధాన చౌరస్తాలో కార్మికులు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. సింగరేణి యాజమాన్యం సమాన పనికి సమాన వేతనంతో పాటు జీవో 22ను అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. యాజమాన్యం డిమాండ్ల పరిష్కారానికి కృషి చేయకుండా చర్చల పేరుతో కాలయాపన చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోల్ బెల్ట్ ప్రాంత ఎమ్మెల్యేలు సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంతో చర్చించాలని వారు డిమాండ్ చేశారు. జాతీయ సెలవులను వేతనాలు పెంచేంత వరకు గత 15 రోజుల నుంచి కాంట్రాక్ట్ కార్మికుల నిరవధిక సమ్మె జరుగుతూ ఉంది, చర్చలు జరుగుతూ ఉన్నాయి, చర్చల పేరుతో కాలయాపన చేస్తూ ఉన్నది సింగరేణి యాజమాన్యం మొండిగా ఉన్నది. ఇవాళ నిన్న జరిగిన పర్మనెంట్ చేసి కాంట్రాక్ట్ కార్మికుల చేసి హైదరాబాద్లో జరిగింది. రీజనల్ లేబర్ కమిషనర్ దగ్గర కూడా చర్చలు జరిగినాయి. చర్చలలో కూడా సారాంశం కూడా ఆ చర్చలను అందినట్టే అంది సింగరేణి యాజమాన్యం మళ్ళా వెనుకకు తీసుకున్నది. ఇవాళ దానికి 26వ తారీఖున పోస్ట్ పోన్ అయింది. 26వ తారీఖు దాకా కూడా సింగరేణి వ్యాప్తంగా ఉన్న కాంట్రాక్ట్ కార్మికులందరూ కూడా సింగరేణి వ్యాప్తంగా దాదాపు 25,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు జీతభత్యాల కోసం సమ్మె చేస్తూ ఉన్నారు. ఇప్పటికే సింగరేణి యాజమాన్యం దాగుడు మూతలాటలాడుతూ ఉంది, చర్చల పేరుతో కాలయాపన చేస్తోంది, చమ్మని విఫలం చేయడం కోసం నానా కుట్రలు వంతా ఉంది, కార్మిక సంఘాల మధ్య చిచ్చు పెడతా ఉంది. కార్మిక వర్గం కార్మిక సంఘాలంతా ఐక్యంగా ఉండి కార్మిక సమస్యలు పరిష్కరించే వరకు కూడా మనం ఐక్యంగా ఉండి వాళ్ళ ఉద్యమాన్ని ముందుకు తీసుకోవాలని చెప్పి సిఐటీ విజ్ఞప్తి చేస్తూనే, ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఇలా సింగరేణి యాజమాన్యం చర్చలలో రాష్ట్ర ప్రభుత్వం మాకేమైనా సూచనలు చేస్తే తప్ప మేము జీతభత్యాలు కొత్త జీవులు అమలు చేయమని చెప్పి ససేమరాముని చర్చల్లో అంగీకరించలేదు. అందుకనే మీ ప్రజాపతులారా, మీరు తెలంగాణ ఉద్యమాన్ని ముఖ్యమంత్రి పిలుపు అంటే కేసీఆర్ గారు పిలుపు అందుకొని మనం తెలంగాణలో
మొత్తం ఎట్లయితే ఉద్యమాలు చేసి తెలంగాణ సాధించుకున్నామో ఇలా కాంట్రాక్ట్ వర్కర్స్ ఉద్యమం కూడా అదే విధంగా నడుస్తూ ఉంది. సింగరేణి వ్యాప్తంగా అన్ని ఏరియాలలో కూడా పెద్ద మొత్తంలో 100% కార్మిక సమ్మె చేసి ఇలా పోరాటంలో పాల్గొంటా ఉన్నారు. అందుకనే దాన్ని స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణ ఉద్యమాన్ని ఎట్లయితే స్ఫూర్తిగా తీసుకున్నామో తెలంగాణ ఉద్యమంలో కాంగ్రెస్ ఉన్న ఎమ్మెల్యేలను ఎంపీలను అందరినీ కూడా గేరావ్ చేసి వాళ్ళ ఎమ్మెల్యే పదవులకు మనం రాజీనామా చేసినట్టు చేసి మళ్ళీ మన తెలంగాణ సాధించుకున్నాం. బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి వికారాబాద్ జిల్లా యాలాల మండలం సంగెం కార్దు చెన్నారం పగడిపల్లి గ్రామాలలో బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. పాత పెన్షన్ దారులకు కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం 24 విభిన్న డిజైన్లు 10 రకాల ఆకర్షణీయమైన రంగులో 240 రకాల థ్రెడ్ బోర్డర్ తో చేనేత కార్మికులు నేర్చిన చీరలను పంపిణీ చేస్తుందన్నారు. అలాగే ఏదైతే చీరల పంపిణీ కార్యక్రమం ఉందో స్థానిక పంచాయత్ సెక్రటరీ మౌనిక గారు వచ్చేసి కొనసాగించవలసిందిగా కోరుతున్నాను. తెలంగాణలో చేనేత కార్మికులు నేసిన చీరలనే 12 రకాల చీరలను ఈ రోజు మనం పంచుకోబోతా ఉన్నాం. మరి ఈ రోజు ఈ బతుకమ్మ చీరలు అందుకుంటున్న మహిళలందరికీ కూడా లబ్ధిదారులకు అందరికి కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మరి అదే విధంగా ఈరోజు పెద్దవాళ్ళు వాళ్లకు పెన్షన్ కార్డులు కూడా మరి ఇవ్వడం జరుగుతూ ఉంది. మనకు అందరికి తెలుసు కొత్త పెన్షన్లు కూడా అందరికీ కూడా రావడం జరిగింది. మరి ఎక్కడ కూడా లేని విధంగా ఒంటరి మహిళలకు అదేవిధంగా వితంతువులకు బోధకాలు బాధితులకు అదేవిధంగా గీత కార్మికులకు వీళ్ళందరికీ కూడా పెన్షన్లు ఇచ్చి మరి వాళ్ళంట ఆసరాగా నిలబడుతున్న ప్రభుత్వం ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం. ఈరోజు మరి బతుకమ్మ చీరల పంపిణీ అదేవిధంగా పెన్షన్ కార్డుల పంపిణీ ఈరోజు అందుకుంటున్న ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ దసరా పండుగ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ మరి ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. జై హింద్ జై తెలంగాణ. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుందని ఈ పాలనను అంతమొందించడానికి ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని మాజీ మంత్రి అమలపురం పార్లమెంట్ టీడీపీ అబ్జర్వర్ బండారు సత్యనారాయణమూర్తి అన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం కాపు కళ్యాణ మండపంలో రియల్ టైం స్ట్రాటజీ సమావేశం రాష్ట్ర పార్టీ నియోజకవర్గం పార్టీ ఇన్ఛార్జ్ బండారు సత్యానందారావు అధ్యక్షతన జరిగింది. అప్పటి పరిస్థితులు కొన్ని పాత తరం రాజకీయాలు పాత తరం సంస్కృతులు పనిచేయట్లేదు. దాన్ని కూడా పెద్దలందరూ కూడా అర్థం చేసుకోవాలని కోరుకుంటూ అందరినీ కొట్టుకోవాలి. ఎవరినైనా దూరం చేసుకోవద్దు. పంచాయతీ పార్టీ దృష్టిలో పెట్టుకున్నాం, ఎంపీటీసీ పార్టీ దృష్టిలో పెట్టుకున్నాం. లోకల్ స్థానిక ఎన్నికల్లో కొన్ని కొన్ని జరుగుతూ ఉంటాయి. నిజం
నిజామాబాద్ జిల్లా బింగల్ మున్సిపాలిటీలో జరుగుతున్న అభివృద్ధి పనులపై పాలకవర్గం ఉన్నతాధికారులతో వెల్ఫూర్లోని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి క్యాంప్ ఆఫీసులో సమీక్షా సమావేశం నిర్వహించారు. మంత్రి వేముల కౌన్సిలర్లకు వార్డుల వారీగా జరిగిన పనులు, సీసీ రోడ్ల డ్రైనేజీలు నిర్మాణం, మార్కెటింగ్ యార్డ్ నిర్మాణం, వైకుంఠ ధామాల పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. పనులు తొందరగా చర్యలు తీసుకోవాలని, పూర్తి చేయాలని అధికారులకు, నాయకులకు మంత్రి ఆదేశించారు. విద్యాశాఖలో పెండింగ్లో ఉన్న ఉపాధ్యాయ విద్యారంగ సమస్యలు ఐక్య ఉద్యమాలతోనే పరిష్కారం అవుతాయని టీఎస్యూటీఎఫ్ వికారాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి బందెప్ప అన్నారు. మండల పరిధిలోని తుంకిమెట్ల ఆశ్రమ పాఠశాల రేగడి మైలారం, బొట్లవోని తండ కట్టు కాల్వ తండ ఎన్నిమిది తండ నాగిరెడ్డిపల్లి కొత్తూరు వడిచెర్ల తదితర పాఠశాలల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చురుగ్గా నిర్వహించి ఉపాధ్యాయ పాఠశాలల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఎందుకంటే ఈ రోజు రాష్ట్రం లోపల ఉద్యోగుల ఉపాధ్యాయులుగా అనుకూలంగా ఉన్న సంఘాలలో ఉంటే మీ సమస్యలు ఎక్కువ ఉంటాయి. ఇంకా రిటైర్ అయ్యారు, రిటైర్ అయినా కూడా ఎక్కువ కాలేదు. మన వయసు మనం వ్యతిరేకత ఉంది, క్షేత్ర స్థాయిలో ఉంది. ప్రభుత్వానికి గట్టిగా చెప్పాలి మన సమస్య పరిష్కారం అయితే కనీసం ఆకర్షణలో వాళ్ళని పిలిచాక వీళ్ళని రెగ్యులర్ చేస్తున్నాం. పిఆర్టీ తరఫున పిఆర్టీ ప్రాతినిధ్య మేరకు అట్లా చెప్పుకుంటుంది గవర్నమెంట్. కానీ క్షేత్ర స్థాయిలో మనం చేసిన పోరాటాలే మనకు పరిష్కారం అనేది తెలుస్తాయి. మేము మండలంలో వాళ్ళు నిన్న మొన్న మండల లోపల కూడా ప్రశ్నించాం మన ఎమ్మెల్సీ నర్సిరెడ్డి గారు, టీడీఎఫ్ ఎమ్మెల్సీ. మీ సమస్యలు అది చెప్తారు, అది ఇందాక మా స్టేట్ లీడర్ జనరల్ సెక్రటరీ చాలా రవి గారికి ఈసారి మాట్లాడించినారు. దానికి సంబంధించి కూడా సూచనలు ఇచ్చారు. మీ సమస్యలు అన్ని కూడా ప్రస్తావిస్తూ ఒక లెటర్ రాయండి, ఇంజనీరింగ్ వరకు అయినా కావాలి. రాజశేఖర్ సార్ నీళ్లు కల్పిస్తారు, ఖచ్చితంగా నేను దూరం ఉంది కాబట్టి ఈసారి మా మండలి మాకు సెలవులు లేకుండా మేము కూడా మెడికల్ పెట్టుకుని ఈ సమస్యల పరిష్కారం కోసం మీకు తెలుసుకున్నాం. మాకు సెల్లు కూడా ఉంటాయి జిల్లా నాయకులకు. మీకు ఏమి ఇబ్బంది లేదు, మీ ఇంటి వాళ్ళలాగా మేము దూరమేమి కాదు. మీ సమస్యలు ఏమున్నా చెప్పండి, ప్రాతినిధ్యం చేద్దాం. మేము రాష్ట్ర నాయకుల్ని ఎమ్మెల్సీ గారిని ఏమైనా కల్పిస్తాం. మీకు మీకు సంబంధించిన సెక్షన్లో పోయి రాష్ట్ర డిపార్ట్మెంట్ అక్కడ ఏమున్నా డైరెక్ట్ కూర్చొని కూడా మాట్లాడగలుగుతాం. మీ సమస్యలు వాటిని ప్రస్తావిస్తూ మాకు లెటర్ అయితే ఇవ్వండి, ఇవన్నీ లేకపోతే రేపు మార్నింగ్ ఇచ్చిన ఓకే. ఎందుకంటే డ్రాప్ చేయండి, ప్రింట్అవుట్ వచ్చే ద్వారా తగ్గకుండా మంచిగా ప్రింట్ చేయండి, అందరు సంతకాలు పెట్టండి, ఫాలోఅప్ చేయండి. మీరు మర్చిపోయినా ఏమైనా సార్ అది మీ సమస్య. వరంగల్ జిల్లా కరీమాబాద్ దసరా ఉత్సవ కమిటీపై ఎర్రబెల్లి ప్రదీప్రావు చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, బహిరంగ క్షమాపణ చెప్పాలని దసరా ఉత్సవ కమిటీ సభ్యులు డిమాండ్ చేశారు. మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ దసరా ఉత్సవాల వెనుక ఎమ్మెల్యే నరేందర్ ప్రమేయం ఏమీ లేదని, రాజకీయంగా ఎదిగేందుకు ఉత్సవాలను అడ్డు పెట్టుకోవడం సరికాదని దసరా ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు, మా కార్యవర్గం 100 మందితో ఉంటారు, 100 మందిలో కూడా అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు. మేము ఎమ్మెల్యే గారి సహకారం తప్పనిసరి తీసుకుంటాము.
స్థానిక ఇంజనీర్ల సహకారంతో, మేయర్ గారి సహకారంతో, తర్వాత ఇక్కడ ఉన్న కార్పొరేటర్ల సహకారంతో మేము అభివృద్ధి చేస్తున్నాం. ఈరోజు 29 కోట్లతో ఇక్కడ దసరా రోడ్డుని అడగంగా ఎమ్మెల్యే గారు పెట్టించారు. ఆ వర్క్లు కూడా అయితే ఉంటాయి. బండ్ల డెవలప్మెంట్కు 14 కోట్ల రూపాయలు పెట్టి ఎమ్మెల్యే గారు చేస్తున్నారు. గుర్రో డెక్క కూడా బాగుందని చెప్తే గుర్రో డెక్క కూడా చేస్తున్నారు, అది కూడా వర్క్ నడుస్తుంది. ఇంత అభివృద్ధి ఈ యొక్క ఎమ్మెల్యే గారు హయాంలో చేస్తూ ఉన్నారు. అతను కూడా వారు కూడా ఈ యొక్క ఉత్సాహ కంపెనీకి చెందరు, దాతనే వారు. వారు కూడా ఇక్కడ వారు చెప్పినట్టు మా వెనుకటి ఉన్నారు. వారి సలహా సహకారంతో మేము ఈరోజు మీరందరూ విజయపడుతున్నారు కూడా తెలుసు. మీరందరూ కూడా దసరా ఉత్సవం ఎంత ఘనంగా చూపెట్టింది, ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ల్యాండ్ విషయంలో కూడా మీకు కోర్టులకు తిన్నాం, మా మీద ఇప్పటికీ కేసులు ఉన్నాయి. అంతా ఉద్యోగంలో కాదు, కేసులను ఎదుర్కొన్నాం. ఆ దసరా ల్యాండ్ కూడా వాళ్ళతో కొనిచ్చినాం. మిగతా ల్యాండ్ కూడా ఉన్నాయి, దాని మీద కూడా అది కూడా మనకు ప్రజల అవసరాలకు కావాలని చెప్పి కొట్లాడుతున్నారు. మీరందరం కూడా దాదాపు ఒక 1 మంత్ మీరందరూ చూస్తే ఉన్నారు ఈ సంవత్సరాలు బట్టి. మా కుటుంబ సభ్యులందరూ వదులుకొని ఉత్సవం నిర్వహించకపోతే షార్ట్ మార్గం జరిగేవారు కాదు. మేము పత్రికా ప్రకటనలో దాన్ని దూరంగా తెలియజేయడం జరిగింది. కానీ రాజకీయంగా ఎదగాలనే ఉద్దేశంతో ఈరోజు ఎదగని ప్రదీప్ రావు టీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీకి పోయి బీజేపీలా మేము ఒక ఆస్పిరెంట్గా ఉన్నానో ఒక లీడర్గా ఉన్నానో మరి దురుద్దేశంతో ఆయనకున్న ఉద్దేశంతో కేవలం మా యొక్క దసరా ఉత్సవ కంపెనీ రాజకీయ వేదిక చేసుకొని ఎదగాలనుకోవడం ఆయన యొక్క పొరపాటు. అది ఈ మా యొక్క దసరా ఉత్సవ కంపెనీ ఎమ్మెల్యేలను గత 30 సంవత్సరాల నుంచి మా శక్తి మీద చేసినంత మిగతాది కూడా ప్రభుత్వంతో చేయించాలని ఉద్దేశించుకొని ఎమ్మెల్యేలను మేము ఆహ్వానిస్తూ ఉన్నాం. అందులో భాగంగా పివి రంగారావు అనుకోండి, కొండా లక్ష్మీ అనుకోండి, బండారి రాఘోష్ణం అనుకోండి, మనకు రమేష్ బాబు అనుకోండి, ఇప్పటి వరకు కూడా ముందట జరిగినటువంటి కార్యక్రమంలో చక్కలపల్లి దుర్గేశ్వరరావు గారిని అంత ముందుకు, తర్వాత కొండా సురేఖ ఎమ్మెల్యే గారు, అవసరా సారయ్య గారు, మరి వాళ్ళు కూడా ఉన్నప్పుడు ఇప్పుడు నరేందర్ ఎమ్మెల్యే గారిని కూడా మేము ఆహ్వానించి పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలో ఇసుక రీచ్ల వల్ల రోజు వందలాది లారీలు నడుస్తున్నాయి. వాటికి తోడుగా ఇందుర్తి గుంపుల నుండి ట్రాక్టర్ యజమానులు ఇసుక దందా మొదలు పెట్టారు. ఖాళీ భూమి కనబడితే దాంట్లో ఇసుక ట్రాక్టర్లతో కుప్పలు పోసుకుని రాత్రిపూట జేసీబీతో లారీలో 26 నుండి 30 టన్నుల లోడ్తో అధికంగా 40 టన్నుల ఇసుక లారీ లోడ్ చేసి పంపిస్తున్నారు. లారీ ఇసుకకు సుమారు 30 నుండి 35 వేలకు అమ్ముకుంటున్నారు. దీంతో రోడ్లు ధ్వంసమై గుంతలు పడ్డాయి. అత్యవసర టైంలో అంబులెన్స్ కూడా వెళ్ళలేని పరిస్థితి. ఇసుక ట్రాక్టర్లు రాత్రంతా రవాణా చేసుకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. రాత్రి కనీస నిద్ర కూడా పట్టడం లేదని ప్రజలు వాపోతున్నారు. మంచిదిరా మొత్తం వెనకరా అని నీకు ఎన్ని టన్నుల పర్మిషన్ ఇచ్చిండు మొత్తం ఎట్రా బాబు పవర్ ఎట్రా ముందుకురా మంచిది అందరు ఎట్రా బాబు రైతులు అండ ఎన్ని టన్నుల పర్మిషన్ ఇచ్చారు ఈ బండ్లు ఎన్ని టన్నులు ఉన్నాయి కరెక్ట్ చెప్పు 40 టన్నులు అంటే 10 టన్నులు ఎక్కువ వేసుకోపోతాను అన్న 10 టన్నులు ఎక్కువ వేసుకోపోయే రైట్ మీకుందా 10 టన్నులు ఎక్కువ వేసుకో రైట్ మీకుందా అంటే ఒక్క లారీ 10 టన్నులు వేసుకోపోతుంది అంటే రోజు నడిచే 100 లారీ 100 టన్నులు వేసుకోపోతుంది వేసుకోపోతుంది అయితే ఏంది పరిస్థితి ఇట్లా ఇట్లా పవన్ దగ్గర రోజు ఇదే టార్చలేనా ప్రభుత్వ ఉన్నతాధికారులు
ఇసుక మాఫియా విషయంలో పట్టించుకోకపోవడం వల్ల ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా ఈ స్లిప్ లో 30 టన్నులు ఈ లారీకి పర్మిషన్ ఇస్తే 40 నుంచి 50 టన్నులు వేసుకపోవడం వల్ల ఈ రోడ్లు ధ్వంసమైపోయి ఇవాళ ప్రయాణికులకు కావచ్చు, రైతులకు కావచ్చు, ప్రజలకు కావచ్చు, స్కూల్ పిల్లలకు కావచ్చు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ నాయకులు కావచ్చు, అధికారులు కావచ్చు ఎవరు పట్టించుకోకపోవడం వల్ల ఇవాళ ఇసుక మాఫియా అనేది ఇష్ట రాజ్యాంగం కొనసాగుతున్న విషయాన్ని మీ అందరికీ మీ దృష్టి తీసుకొస్తా ఉన్నాను. ఇదిగో సాక్ష్యం, ఇదిగో డ్రైవర్, ఇదిగో లారీ తాను స్వయంగా చెప్తున్నటువంటి విషయం. 35 టన్నులకు పర్మిషన్ ఇస్తే 40 టన్నులు వేసుకోపోతుందని చెప్పేసి నిర్మల్ జిల్లా బైంస పట్టణంలోని శ్రీ మేధా హై స్కూల్లో ముందస్తు బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినీలు చేసిన నృత్యాలు కనువిందు చేశాయి. చిన్నపిల్లలు కోలాటాలు వేశారు. ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ మాట్లాడుతూ విద్యార్థులకు బతుకమ్మ విశిష్టతలను క్లుప్తంగా వివరించామని, బతుకమ్మ విశిష్టతను వారికి తెలియజెప్పామన్నారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సర్కారు బడులలో పుస్తకాల పంపిణీ డాక్టర్ కిరణ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అందజేతం. రసబసగా మారిన చౌటుప్పల్ సహకార మీటింగ్, బీజేపీ వారిని బట్టలుడదీసి కొడతా అన్న మంత్రి. గోదావరి ఖనిలో సింగరేణి కార్మికుల అర్ధనగ్న ప్రదర్శన, జీవో 22ను అమలు చేయాలని డిమాండ్. యాలాలలో కోటి బతుకమ్మ చీరల పంపిణీ, పాత పెన్షన్ దారులకు కార్డులను అందజేసిన ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి. ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ వీటి న్యూస్. లక్ష్యం సమాజహితం.